ఏ మూవీ చూసారు? మరుడు కావాలండి. మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే కామెడీ అండి. లాగ్ లాగ్ అంటారు, అలాగే సినిమా చాలా బాగుంది, అందరూ వచ్చి వాచ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తానికి కామెడీ హైలైట్ అండ్ ఫైట్ సీన్స్. హీరో హీరో బాడీ గెటప్ చాలా బాగుంటుందండి. హీరో గెటప్ అండ్ హీరో హై పర్సనాలిటీ అన్న అన్న డిఫరెంట్ 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 బాడీ లాంగ్వేజ్తో వచ్చింది సినిమాకి. సినిమా చాలా బాగుందండి, అందరు వచ్చి వాచ్ చేయండి. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యూత్ ఎవరైనా రావచ్చు సినిమాకి. చాలా బాగుందండి సినిమా. ఎంత మంచి ఉందంటే ఫైట్ సీన్స్ కావచ్చు అండ్ హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. హీరోయిన్ చాలా అందంగా ఉంటారు సినిమాలో. హీరోయిన్ చాలా బాగుంటుంది అండ్ హీరోయిన్ డాన్స్, సాంగ్స్, మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ అండ్ రేటింగ్ ఏమి రేటింగ్ రేటింగ్ మాట్లాడుతుంది. నీ ఒపీనియన్ భయ్? ఒపీనియన్ అనేది ఏం లేదు భయ్. కామెడీ దీంట్లో కామెడీ రోల్స్ వచ్చేస్తారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? రైట్, కామెడీ అండి. ఆ కామెడీ అయితే నేను బ్రహ్మానందంని మిస్ అయ్యాను చాలా సినిమాలలో. ఈ సినిమాలు అసలు మిస్ అయ్యాను. ఒకటే మాట, బ్రహ్మానందం సార్ని ఇప్పుడు వచ్చిన సినిమాలలో చాలా సినిమాలలో సార్ని మిస్ అయినా. ఈ సినిమా చూసిన తర్వాత మీరు సీట్ల నుంచి లేచి నవ్వకుంటే నా పేరు మార్చుకుంటాను. డెఫినెట్లీ చెప్తున్నా, నేనే లేచి నవ్వినా, నాతో పాటు చాలామంది లేచి నవ్వారు. నాకు అర్థమైంది సినిమాలో నాకు కామెడీ తప్ప ఏది కనిపించలేదు. ఒక చెప్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అంత బాగుందండి కామెడీ. కామెడీ 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 అదే వేరే లెవెల్ కామెడీ అయితే సినిమా అంతా చాలా బాగుంది. అందరూ వచ్చి వాచ్ చేయండి. అండ్ ఫైట్ సీన్స్ అండి చాలా ఫ్రెష్. అంటే ఒక షార్ట్స్ ఉన్నాయి ఫైట్ సీన్లో. మన బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. మీకు ఈ మూవీలో మీకు ఏం కాన్సెప్ట్ అర్థమైంది? రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చి వెంకటేశ్వర కామెడీ చేశారు, సెకండ్ హాఫ్లో సప్తగిరి వచ్చి అయితే దీపోత్సవంగా కామెడీ చేశారు. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. హైలైట్స్ అంటే ఎమోషనల్గా తీసుకెళ్ళారు మూవీని. ఎక్కడ కానీ మనకి నేచురల్ కనిపించింది, కానీ ఆర్టిఫిషియల్ కనిపించలేదు మూవీ మొత్తం. చాలా సూపర్గా తీసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టరేషన్ ట్రైలర్స్లో కొత్తగా చూపించారు. హీరోయిన్ క్యారెక్టరేషన్ హీరోయిన్ క్యారెక్టర్ అంటే రొమాంటిక్ లేకుండా ఎవరో కావాలి. మనమైతే ఏదో ముందు మర్చిపోయి రెండు కలిసిపోయింది అడగాలి. హీరోయిన్ మాత్రం మంచి హీరో, హీరోయిన్కి కరెక్ట్ గా సూటబుల్ అండ్ క్యారెక్టర్ అని చెప్పి నాగశౌర్య క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. అసలు అసలు యాక్టర్ మాట్లాడే విధానం కానీ, ప్రొఫెషనల్ స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఎందుకంటే అతను ముందులా కాకుండా ఈ సినిమాలో డిఫరెంట్ కనిపిస్తాడు. లవర్ మూవీ లైక్ ప్రభాస్ గారి పిక్చర్ చెప్పాలంటే ఆ రేంజ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. సూపర్ ఉంది మూవీ. సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎమోషనల్ క్యారీ, ఎమోషనల్ మూవీ, చాలా ఎమోషనల్ క్యారీ చేశారు. రొమాన్స్ అంటే మరీ లేకుండా ఫ్యామిలీ కలిసి దగ్గరగా, అలాగే ఎవరైతే రిమైనింగ్ ఉంటారో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఎక్సలెంట్ ఉంది మూవీ మాట.